హలో ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ అరోష్ రజనీకాంత్. ఈ రోజు ఎపిసోడ్ లో స్పైడర్ మ్యాన్ రీబూట్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. ఈ ఎపిసోడ్ లో డిస్కస్ చేయబోయే ఇన్ఫర్మేషన్ కొత్తదేమీ కాదు, కానీ ఈ ఇన్ఫర్మేషన్ స్పైడర్ మ్యాన్ మూవీస్ తో ముడిపడి ఉన్న మాక్సిమం డౌట్స్ ని క్లియర్ చేస్తుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ అప్డేట్స్ కోసం మా ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. ఇక టైం వేస్ట్ చేయకుండా పదని మన ఎపిసోడ్ ని స్టార్ట్ చేద్దాం. మనం స్పైడర్ మ్యాన్ గురించి డిస్కస్ చేసే ముందుగా మార్వెల్ కామిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. మార్వెల్ కామిక్స్ తన జర్నీని 1940s లో స్టార్ట్ చేసింది. కానీ మార్వెల్ కామిక్స్ కి 1940s లో అంతగా పాపులారిటీ రాలేదు. కానీ ఈ ఎరాని 1960s లో స్పైడర్ మ్యాన్ మార్చేశాడు. కొద్ది సమయంలోనే స్పైడర్ మ్యాన్ కి చాలా పాపులారిటీ వచ్చింది. ఆ తర్వాత మార్వెల్ కామిక్స్ స్పైడర్ మ్యాన్ పైన టీవీ సిరీస్ ని కూడా స్టార్ట్ చేశారు. కానీ ఏది ఇప్పటికీ శాశ్వతం కాదు. 1990s వచ్చేసరికి సూపర్ హీరో ఎరా పూర్తయిపోయింది. 1980s నుండి 1990s లో వచ్చిన సూపర్ హీరోస్ మూవీస్ అన్ని ఫ్లాప్ అయ్యాయి. అలాగే మార్వెల్ కామిక్స్ కూడా లాస్ట్ లో రన్ అవుతుంది. ఈ రీజన్ వల్ల మార్వెల్ కామిక్స్ తన క్యారెక్టర్ రైట్స్ ని మరో స్టూడియోస్ కి అమ్మడం స్టార్ట్ చేసింది. మార్వెల్ కామిక్స్ స్పైడర్ మ్యాన్ రిలేటెడ్ క్యారెక్టర్స్ తో పాటు గోస్ట్ రైడర్ క్యారెక్టర్ ని కూడా సోనీ స్టూడియోస్ కి అమ్మేసింది. అలాగే ఎక్స్మెన్ ఫ్రాంచైజ్ కి చెందిన క్యారెక్టర్ రైట్స్ ని ఫాక్స్ స్టూడియోస్ కి అమ్మేసింది. మరోవైపు మార్వెల్ హల్క్ రిలేటెడ్ రైట్స్ ని యూనివర్సల్ స్టూడియోస్ కి అమ్మేసింది. మార్వెల్ అగ్రిమెంట్ ప్రకారం ఫాక్స్ స్టూడియోస్, సోనీ పిక్చర్స్ అండ్ యూనివర్సల్ స్టూడియోస్ ఈ క్యారెక్టర్స్ పైన 3 to 5 years లోపల కనీసం ఒక మూవీనైనా తెరకెక్కించాలి, లేదంటే ఆ క్యారెక్టర్ రైట్స్ ని ఆ స్టూడియోస్ కోల్పోతారు. 2003లో వచ్చిన హల్క్ మూవీని చాలా మంది వ్యూవర్స్ మార్వెల్ కి సంబంధించిన మూవీ అని అనుకున్నారు. కానీ ఆ మూవీని యూనివర్సల్ స్టూడియోస్ తెరకెక్కించింది. ఆ మూవీ ఫ్లాప్ అవడం వల్ల యూనివర్సల్ స్టూడియోస్ హల్క్ సీక్వెల్ మూవీని తెరకెక్కించలేదు. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ హల్క్ క్యారెక్టర్ రైట్స్ మార్వెల్ దగ్గరికి వచ్చాయి. ఈ రీజన్ వల్ల మార్వెల్ స్టూడియోస్ ఇంక్రెడిబుల్ హల్క్ మూవీని 2008 లో తెరకెక్కించింది. కానీ మార్వెల్ స్టూడియోస్ కి 2008 లో డిస్ట్రిబ్యూషన్ ప్రాబ్లం ఉండేది. హల్క్ క్యారెక్టర్ రైట్స్ అయితే మార్వెల్ స్టూడియోస్ దగ్గరికి వచ్చాయి. కానీ హల్క్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఇప్పటికీ యూనివర్సల్ స్టూడియోస్ దగ్గరే ఉన్నాయి. ఈ రీజన్ వల్ల మనం ఎంసీయూలో హల్క్ సీక్వెల్ మూవీని చూడలేదు. మరి ఇంక్రెడిబుల్ హల్క్ ని యూనివర్సల్ స్టూడియోస్ ఎందుకు డిస్ట్రిబ్యూషన్ చేసిందని మీకు ఒక డౌట్ వచ్చే ఉంటుంది. 2008 లో మార్వెల్ పరిస్థితి స్టేబుల్ గా లేదు. ఈ రీజన్ వల్ల ఇంక్రెడిబుల్ హల్క్ ని యూనివర్సల్ స్టూడియోస్ డిస్ట్రిబ్యూట్ చేసింది. కానీ 2009 లో మార్వెల్ స్టూడియోస్ ని డిజ్నీ కొనేసింది. ఇప్పుడు మార్వెల్ మూవీస్ అన్నిటినీ డిజ్నీ మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఇప్పుడైనా మార్వెల్ స్టూడియోస్ హల్క్ సోలో మూవీని తెరకెక్కించవచ్చు, కానీ డిస్ట్రిబ్యూషన్ మాత్రం తప్పకుండా యూనివర్సల్ స్టూడియోస్ మాత్రమే చేయాల్సి ఉంటుంది, లేదంటే లీగల్ గా మార్వెల్ స్టూడియోస్ చాలా ఇష్యూస్ ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ప్రెజెంట్ గా యూనివర్సల్ స్టూడియోస్ హల్క్ సోలో మూవీకి డిస్ట్రిబ్యూట్ చేయడం డిజ్నీ ఒప్పుకోదు. హల్క్ సీక్వెల్ మూవీ రాకపోవడానికి మెయిన్ రీజన్ ఇదే, లేదంటే ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ తర్వాత ప్లానెట్ హల్క్ స్టోరీ లైన్ ని మనం ఎంసీయూలో చూసుండేవాళ్లం. 2015 లో యూనివర్సల్ స్టూడియోస్ మార్వెల్ తో కలిసి పనిచేయడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఈ రీజన్ వల్ల మార్వెల్ రైటర్స్ వాళ్ళ క్రియేటివిటీని 2017 లో మనకు చూపించారు. మార్వెల్ రైటర్స్ హల్క్ కి ట్రిబ్యూట్ చేయడానికి ప్లానెట్ హల్క్ స్టోరీ లైన్ ని మరియు రగ్నారాక్ స్టోరీ లైన్ ని మిక్స్ చేసి థోర్ రగ్నారాక్ ని తెరకెక్కించారు. 2 స్టోరీ లైన్స్ ని ఒకటిగా తెరకెక్కించడం చాలా కష్టం, కానీ మార్వెల్ స్టూడియోస్ ఇక్కడ చేసి చూపించింది. ఇప్పుడు స్పైడర్ మ్యాన్ సిరీస్ గురించి డిస్కస్ చేద్దాం. శామ్ రైమీ స్పైడర్ మ్యాన్ కి చాలా పెద్ద ఫ్యాన్. శామ్ రైమీ ఎక్కువగా హర్రర్ ఫిలిమ్స్ ని తెరకెక్కిస్తాడు. కానీ శామ్ రైమీకి స్పైడర్ మ్యాన్ మూవీని తెరకెక్కించడం తన డ్రీమ్ ప్రాజెక్ట్. శామ్ రైమీ స్పైడర్ మ్యాన్ ఐడియాతో సోనీ సీఈఓని కలవడానికి వెళ్లాడు. సోనీ సీఈఓ స్పైడర్ మ్యాన్ మూవీని తెరకెక్కించడానికి ఒప్పుకుంది. స్పైడర్ మ్యాన్ మూవీ సక్సెస్ తర్వాత సోనీ స్టూడియోస్ ఈ సిరీస్ ని కంటిన్యూ చేయాలనుకుంది. ఈ రీజన్ వల్ల శామ్ రైమీ స్పైడర్ మ్యాన్ 2, స్పైడర్ మ్యాన్ 3 ని కూడా తెరకెక్కించాడు. కానీ స్పైడర్ మ్యాన్ 3 క్రిటిక్స్ ని మరియు ఫ్యాన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. కానీ బాక్సాఫీస్ దగ్గర స్పైడర్ మ్యాన్ 3 890 మిలియన్స్ ని సంపాదించింది. శామ్ రైమీ స్పైడర్ మ్యాన్ 3లో మెయిన్ విలన్ గా శాండ్ మ్యాన్ ని చూపించాలనుకున్నాడు. కానీ సోనీ స్టూడియోస్ ఈ మూవీలో వెనమ్ ని మెయిన్ విలన్ గా చూపించమని ఫోర్స్ చేసింది. స్పైడర్ మ్యాన్ 3 ఫ్యాన్స్ ని ఆకట్టుకోలేకపోయినా శామ్ రైమీ స్పైడర్ మ్యాన్ 4 స్క్రిప్ట్ ని రెడీ చేశాడు. అలాగే శామ్ రైమీ సోనీ సీఈఓతో మాట్లాడి ఈ ప్రాజెక్ట్ లో ఎలాంటి చేంజెస్ చేయొద్దని చెప్పాడు. అలాగే శామ్ రైమీ స్పైడర్ మ్యాన్ 4లో విలన్ గా వల్చర్ ని మరియు మిస్టీరియోని సెలెక్ట్ చేసుకున్నాడు. కానీ మిస్టీరియోని శామ్ రైమీ
ఫన్నీ విలన్ గా మాత్రమే ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నాడు. కానీ సోనీ స్టూడియోస్ ఈ మూవీలో డాక్టర్ లిజాన్ ని కూడా చూపించమంది. ఈ రీజన్ వల్ల శామ్ రైమి స్పైడర్ మ్యాన్ ఫ్రాంచైజ్ కి గుడ్ బై చెప్పేశాడు. ఇప్పుడు అమేజింగ్ స్పైడర్ మ్యాన్ ఫ్రాంచైజ్ గురించి డిస్కస్ చేద్దాం. 2012 లో సోనీ స్టూడియోస్ అమేజింగ్ స్పైడర్ మ్యాన్ ని లాంచ్ చేసింది. ఈ మూవీలో చూపించిన ఒరిజిన్ శామ్ రైమి స్పైడర్ మ్యాన్ తో సిమిలర్ గా ఉంది. కానీ ఈ మూవీలో విలన్ గా మాత్రం డాక్టర్ లిజాన్ ని చూపించారు. అమేజింగ్ స్పైడర్ మ్యాన్ సక్సెస్ తర్వాత సోనీ స్టూడియోస్ అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 2 ని కూడా లాంచ్ చేసింది. అలాగే సోనీ స్టూడియోస్ బ్రెజిల్ లో అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 3 ని కూడా అనౌన్స్ చేయాలనుకుంది. కానీ ఆ పార్టీకి ఆండ్రూ గార్ఫిల్ రాలేదు. దీనిపైన సోనీ సీఈఓ యోషిడా చాలా సీరియస్ అయ్యాడు. ఎందుకంటే ఆ ఈవెంట్ ని స్వయంగా తనే హోస్ట్ చేశాడు. ఈ రీజన్ వల్ల యోషిడా ఆండ్రూ గార్ఫిల్ ని స్పైడర్ మ్యాన్ ఫ్రాంచైజ్ నుండి తీసేశాడు. ఈ మాత్రం దానికే ఎలా తీసేస్తారని మీకు ఒక డౌట్ వచ్చే ఉంటుంది. సోనీ స్టూడియోస్ అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 2 వల్ల చాలా లాస్ అయింది. అయినా కూడా సోనీ స్టూడియోస్ అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 3 ని హై బడ్జెట్ లో తెరకెక్కించాలనుకుంది. అలాగే ఈ థర్డ్ పార్ట్ లో సెరిస్టర్ 6 ని కూడా చూపించాలనుకుంది. కానీ ఆండ్రూ తనకి ఒంట్లో బాగోలేదని చివరి క్షణంలో హ్యాండ్ ఇచ్చాడు. ఇదే సమయంలో మార్వెల్ స్టూడియోస్ స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్ కోసం సోనీని అప్రోచ్ అయింది. సోనీ అండ్ మార్వెల్ మధ్యలో డీల్ కుదిరింది. ఈ రీజన్ వల్ల మార్వెల్ స్టూడియోస్ టామ్ హోలాండ్ ని ఎంసీయూ స్పైడర్ మ్యాన్ గా తెరకెక్కించింది. అలాగే సోనీ అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 3 ని క్యాన్సిల్ చేసింది. ఇప్పుడు సోనీ స్టూడియోస్ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా స్పైడర్ మ్యాన్ వల్ల ప్రాఫిట్ ని ఎర్న్ చేస్తున్నారు. అలాగే ప్రజెంట్ గా సోనీ స్టూడియోస్ వెనమ్ మూవీని లాంచ్ చేసింది. అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 2 ఫ్లాప్ తర్వాత సోనీ స్టూడియోస్ వెనమ్ మూవీని లో బడ్జెట్ లో తెరకెక్కించింది. ఇక్కడ సోనీ లక్ చాలా బాగుంది. వెనమ్ మూవీకి క్రిటిక్స్ చాలా తక్కువ రేటింగ్ ఇచ్చారు. అయినా కూడా ఫ్యాన్స్ ని ఈ మూవీ చాలా ఆకట్టుకుంది. స్పైడర్ మ్యాన్ గురించి ఒక ఫన్ ఫ్యాక్ట్ చెప్పాలంటే, కెవిన్ ఫిగే స్పైడర్ మ్యాన్ రైట్స్ కోసం సిల్వర్ షూటింగ్ జరుగుతుండగా వెళ్లాడు. చివరి క్షణంలో ఈ డీల్ కంప్లీట్ అయ్యింది. ఈ రీజన్ వల్ల సిల్వర్ ఎయిర్పోర్ట్ సీన్ ని మళ్లీ రీషూట్ చేశారు. అలాగే మరో ఫన్ ఫ్యాక్ట్ చెప్పాలంటే, 90s లో స్పైడర్ మ్యాన్ రైట్స్ ని మైకెల్ జాక్సన్ కూడా కొనాలనుకున్నాడు. కాని మార్వెల్ మైకెల్ జాక్సన్ కి ఈ రైట్స్ ని అమ్మలేదు. అలాగే సోనీ స్టూడియోస్ దగ్గర స్పైడర్ మ్యాన్ రైట్స్ మాత్రమే కాకుండా గోస్ట్ రైడర్ క్యారెక్టర్ రైట్స్ కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు గోస్ట్ రైడర్ క్యారెక్టర్ రైట్స్ మళ్ళీ మార్వెల్ దగ్గరికి వచ్చాయి. ఇదేలా సాధ్యమైందని మీకు ఒక డౌట్ వచ్చే ఉంటుంది. దీనికి మనం మార్క్ స్టీవెన్ కి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే తనే గోస్ట్ రైడర్ మూవీని డైరెక్ట్ చేశాడు. అది బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అవడం వల్ల గోస్ట్ రైడర్ క్యారెక్టర్ రైట్స్ మళ్ళీ ఎంసీయూకి తిరిగి వచ్చాయి. నేను టామ్ హోలాండ్ గురించి డిస్కస్ చేయను. ఎందుకంటే ఇప్పుడు స్పైడర్ మ్యాన్ రైట్స్ ఎంసీయూ దగ్గర ఉన్నాయి. ఎంసీయూకి తన క్యారెక్టర్స్ ని ఎలా యూజ్ చేయాలో బాగా తెలుసు. నేను దాదాపుగా స్పైడర్ మ్యాన్ రిలేటెడ్ డౌట్స్ ని క్లియర్ చేశానని అనుకుంటున్నాను. నేను ఏదైనా మిస్ అయ్యానని మీకు అనిపిస్తే కామెంట్స్ లో నాకు తెలియజేయండి. లేదా మీకు స్పైడర్ మ్యాన్ రిలేటెడ్ ఏదైనా డౌట్ ఉంటే FB పేజ్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేయండి. వెల్ గైస్, మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ అప్డేట్స్ కోసం మా ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ రజనీకాంత్.